సాగర సంఘాలు రైతులకు అండగా ఉంటాయని పండించిన ధాన్యాన్ని రైతులు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడకుండా సాగర సొసైటీలు కృషి చేస్తాయని వేములవాడ సొసైటీ చైర్మన్ ఏనూరు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం ఫాజల్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు వహించాలని వాటి కోసం టర్పలిన్ కవర్లు కూడా అందుబాటులో ఉంచుతామని రైతులు ఈ విషయాన్ని గమనించగలరని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు కొండ శేఖర్, దొబ్బల మల్లేశం, రాజయ్య, సంజీవరెడ్డి, తిరుపతి గడ్డ మన్మాన్లు రైతులు ఉన్నారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఫాజల్ నగర్ గ్రామం వద్ద వరిధాన్య కొనుగోలు కేంద్రం ఇప్పుడే మా పాలకవర్గం మరియు గ్రామ రైతులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, అమాలి సోదరులు, రైత సోదరులు అందరి సమక్షంలో వాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ముఖ్య సూచన ఏమంటే, నిన్న కూడా మనకు కొన్ని ప్రాంతాలలో ఈ ప్రాంతాల్లో వర్షం కురిసింది, దాని ద్వారా చాలా ఇబ్బంది కలిగింది. అట్లా ఈ వర్షాలకు మనం కొద్దిగా వడ్లను తడవకుండా కాపాడుకునే బాధ్యత మనం తీసుకున్నట్టయితే మన వరిధాన్యం తొందరగా ఇక్కడ నుంచి మన మిల్లుకు చేరే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి రైతులందరూ కూడా వరిధాన్యం తడవకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే రైతులు అమ్ముకొని మద్దతు ధర పొందాలని